हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल फन लर्न विद दिव्या। ఈరోజు మనం 125 ప్లస్ స్టాటిక్ జీకె బిట్స్ ఏంటో చూద్దామండి। సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని ఆస్జెన్ ద ఎస్ఎస్సి సిజుఎల్ ఎగ్జామ్ 2018 ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ అండి। సో ఆల్ షిఫ్ట్స్ కలిపి ఈ బిట్స్ మీకు మళ్ళీ ఈ ఎగ్జామ్ లో కూడా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను। సో ఫస్ట్ క్వశ్చన్, హూ వాస్ ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇన్ పుదుచేరి? సుందరి నందా గారు ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇన్ పుదుచేరి। సో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు కింద చూద్దాం। పుదుచేరి విల్ హ్యావ్ ఇట్స్ ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ విత్ సుందరి నందా బీయింగ్ అపాయింటెడ్ ద టాప్ పోస్ట్ ఇన్ 2019। సుందరి నందా 1988 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ బిలాంగింగ్ టు ద AGMU క్యాడర్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ NCDT అండ్ పోస్టెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ DGP ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచేరి। సో ఫస్ట్ విమెన్ డైరెక్టర్, ఫస్ట్ డీజీపీ ఎవరు అంటే సుందరి నందా। అండ్ అలాగే కిరణ్ బేడీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ। సో ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు, విమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు అంటే కిరణ్ బేడీ। ఫస్ట్ డీజీపీ వచ్చేసి సుందరి నందా, ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేసి కిరణ్ బేడీ। కిరణ్ బేడీ గారు ఈజ్ ఆల్సో ద గవర్నర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ పుదుచేరి। నెక్స్ట్ క్వశ్చన్, ద గేమ్ డాన్స్ ఫామ్ తోడా ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? సో తోడా ఈజ్ అసోసియేటెడ్ విత్ హిమాచల్ ప్రదేశ్। సో టోడా ఈజ్ అ వారియర్ డాన్స్ పర్ఫార్మ్డ్ బై ద రాజ్పుత్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ సిర్మోర్, షిమ్లా అండ్ సోలాన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్। సో ఇట్ ఈస్ పర్ఫార్మ్ డ్యూరింగ్ ద విషు ఫెయిర్ ఇన్ ద మంత్ ఆఫ్ చైత్ర అండ్ వైశాఖ్, ఏప్రిల్ అండ్ మే। ఇట్ ట్రేసెస్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ మహాభారత అండ్ ఇట్ మేనిఫెస్ట్ సబ్టిల్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ డాన్స్, స్పోర్ట్స్ అండ్ ఫోక్ థియేటర్. సో తోడా అనేది ఒక వారియర్ డాన్స్ అండి। సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద డాన్స్ అంటే ఇట్ ఈస్ అ వారియర్ డాన్స్ పర్ఫార్మ్డ్ బై ద రాజ్పుత్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ సిర్మూర్, షిమ్లా అండ్ సోలాన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్। సో తోడా ఈజ్ అ డాన్స్ ఫార్మ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్। నెక్స్ట్ థర్డ్, డాష్ డాన్స్ పర్ఫార్మ్డ్ బై ద బుద్ధిస్ట్ టు టేక్ అవే ద ఈవిల్ స్పిరిట్స్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ద డాన్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్। సో హిమాచల్ ప్రదేశ్లోనే ఇంకొక డాన్స్ ఫామ్ ఏంటి అంటే చామ్। సో చామ్ అనేది ఇంకొక డాన్స్ ఫామ్. ఇది ఎవరు ఈ డాన్స్ ఎవరికి సంబంధించింది అంటే బుద్ధిస్ట్ సంబంధించింది। సో బుద్ధిస్ట్ టు టేక్ అవే ద ఈవిల్ స్పిరిట్స్. సో కింద డిస్క్రిప్షన్ చూద్దామండి. సో ద చామ్ డాన్స్ ఈజ్ అ వైబ్రంట్ మాస్క్డ్ అండ్ కాస్ట్యూమ్డ్ రిచువల్ విత్ రూట్స్ ఇన్ బుద్ధిజం। సో ద రిచువల్ ఈస్ పర్ఫార్మ్డ్ ఫర్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ హ్యుమానిటీ, డిస్ట్రక్షన్ ఆఫ్ బ్యాడ్ స్పిరిట్స్ అండ్ ఫర్ మోరల్ ఇన్స్ట్రక్షన్ టు వ్యూవర్స్. సో హిమాచల్ ప్రదేశ్లో టూ డాన్స్ ఫామ్స్ ఉన్నాయండి, ఒకటి తోడా అండ్ ఇంకొకటి వచ్చేసి చామ్. నెక్స్ట్, విచ్ ఈస్ ద ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లింబు కమ్యూనిటీ ఆఫ్ సిక్కిం? సో లింబు కమ్యూనిటీ ఎక్కడ ఉంది అంటే సిక్కింలో ఉంది. సో వాళ్ళకి సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే చాపట్ బ్రుగ్. సో చాపట్ బ్రుక్ ఈజ్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. లింబస్ హ్యాస్ మెనీ ఫోక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యూజ్డ్ ఇన్ దేర్ ఓన్ లైఫ్ సైకిల్ రిచువల్స్ అకేషన్స్ లైక్ కే. ఇదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి ఇవన్నీ. సో చాబ్రంగ్, నెగ్రా, పెంజోకెమ్, ముర్చుంగా, చేత్యా, మిక్లాకుమ్ అండ్ బినాయో, ఇవన్నీ సిక్కిం వాళ్ళకి సంబంధించిన లింబు కమ్యూనిటీకి సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ విమెన్ జనరల్ సెక్రటరీ ఆఫ్ సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్? సో ఫస్ట్ విమెన్ జనరల్ సెక్రటరీ ఎవరు అంటే ఫాతిమా గియానా సయీద్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే సార్క్ అంటే ఏంటి? సో సార్క్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి? సో ఆ కంట్రీస్ ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ద ఫార్మర్ మాల్దీవన్ అటార్నీ జనరల్ ఫాతిమా దియానా సయీద్ వాస్ ద ఫస్ట్ ఫీమేల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ సార్క్.
SAARC is a regional Asian group founded in 1985. It has 7 members. So SAARC anedi 7 countries untayandi SAARC lo. So SAARC members enti anedi na comment section lo comment cheyandi. Next, which team won the Ranji Trophy final 2017? So Vidarbha won the Ranji Trophy final 2017. The final took place between Vidarbha and Saurashtra. So ee rendu kuda important ante Vidarbha and Saurashtra rendittlo Ranji Trophy evarku ochindi ante Vidarbha ki. And next, 7th, Dash is a collective folk dance which is done in honor of Kanchanjanga, the patron God of the people of Sikkim. So again, Sikkim ki sambandhinchina question andi. So answer entante Chufat. Chufat is a community dance performed in Sikkim. So any dance performances inta varaku nerchukunnam ante three dance performance. Okatemo Thoda and inkokatemo Cham and ikkada kuda Chufat. So 3 dance performances Himachal Pradesh nundi Sikkim ki sambandhinchina dance performance. The dance is performed in honor of Mount Kanchanjanga, the guardian deity of Sikkim people. So Kanchanjanga mountain undi kada, so Mount Kanchanjanga gurinchi ee dance performance. The dancers carrying butter lamps and bamboo leaves perform ritualistic dance in community. And next one, 21st March 2019 was celebrated by the UN as World Down Syndrome Day, and the theme was, so 21st March Down Syndrome Day, World Down Syndrome Day jarpukuntaru, so dani theme enti ani adugutunnaru. So theme is leave no one behind. So Down Syndrome Day is celebrated on 21st March 2019. World Down Syndrome Day theme is Leave No One Behind. It is a global event organized to advocate the rights of people or children suffering from Down syndrome and to send a message that they too can live with a happy and normal life. Next question, who is the author of the book Rajatarangini? So very famous, Rajatarangini is written by Kalhana. Kalhana was the son of Kashmiri minister Karpaka. So Karpaka, Kalhan, rendu perlu gurtupettukondi. He was the most probably a Brahmin who wrote the Rajatarangini. Kalhan's father Karpaka is speculated to have served as a Dwarpati commandant with the King Harsha of the Lohara dynasty. The festival of Marabats and Bhagyas celebrated in Dash directly confronts social events, evils and criticize their perpetrators through a procession with effigies. So answer vachesi Nagpur. So on Bhadrapada Shukla Pratipada of the Indian lunar calendar, a unique festival popularly known as Marabat is celebrated in the eastern part of Vidarbha. So in the evening, a festival of toy bulls called Tanha Pola is celebrated by children. So Tanha Pola, Marabat, ee rendu popular ga celebrate cheskuna events andi. So Marabat and Bhadyas are the female and male representations respectively. So Marabat ante female, Bhadyas ante males. And Nagpurians have a novel way of wishing away everything that troubles society in the form of Marbat. Okay, who bagged 4th Carnot Prize 2018 for his contribution towards sustainable energy solutions? So answer vachesi Piyush Goyal. Next, as of May 2019, which political party does actor Raj Babbar belong to? So Raj Babbar is Indian National Congress. Next, who was the first female Chief Justice of State High Court in India? So first Chief Justice, CJI,
ఎవరు అంటే సో లీలా సేత్ సో లీలా సేత్ వాజ్ ద ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆన్ ద ఢిల్లీ హైకోర్ట్ షీ బికేమ్ ద ఫస్ట్ విమెన్ టు బికమ్ సిజేఐ ఆన్ 5th August 1991 నెక్స్ట్ ఇన్ 2019 కజకస్థాన్ రీనేమ్డ్ ఇట్స్ క్యాపిటల్ అస్తానా టు సో కజకస్థాన్ క్యాపిటల్ రీనేమ్ చేశారండి సో అస్తానా టు నూర్ సుల్తాన్ సో నూర్ సుల్తాన్ ఎవరు అంటే కంట్రీస్ లాంగ్ టైమ్ ప్రెసిడెంట్ సో హూ ఈజ్ నూర్ సుల్తాన్ హీస్ ద కంట్రీస్ లాంగ్ టైమ్ ప్రెసిడెంట్ ఆయన పేరు మీదుగా నూర్ సుల్తాన్ అనేది క్యాపిటల్ నేమ్గా అస్తానా ప్లేస్లో పెట్టారు ద ఆర్డర్ టు చేంజ్ ద క్యాపిటల్ సిటీస్ నేమ్ వాస్ ఇష్యూడ్ ఆన్ సాటర్డే బై కజకిస్తాన్ న్యూలీ స్వాన్ ఇన్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఓకే సో ద వరల్డ్ డాష్ డే 2019 వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ 22nd మార్చ్ విత్ ద థీమ్ లివింగ్ నో వన్ బిహైండ్ ఆన్ ఫోకస్ మార్జినల్ సో 22nd March is the World Water Day. So World Water Day is observed every year on 22nd March. The theme of the Water Day was leaving no one behind to focus on the marginalized group. Okay. So next one, the name the ISRO chairman and Padma Bhushan awardee who created and unleashed a historical moment when Mars orbiter became the first Indian space craft to enter Martian orbit in a maiden attempt. So answer is K. Radhakrishna. So Radhakrishna Garu is a Padma Bhushan awardee and also the chairman of ISRO. Eppudu manaki Mars orbiter undi kada adi pampichinappudu. So chairman and also the Padma Bhushan awardee. Next one, the colorful art named Nandna block print, which uses graceful yet aligned arrangements of motifs on fabrics, is practiced in Tarapur village of which one? So Tarapur village ekkada undi ante Madhya Pradesh lo undi. So Tarapur village is in Madhya Pradesh, and ikkada en art famous enti ante so Nandna block print. Next one, International Day of Forests 2019 was observed on 21st March. So 22nd March emo World Water Day, 21st March emo International Day of Forests. So deeni theme enti ante forests and education, option B. Next question, Lok Adalat have been created under. So Lok Adalat have been created under Legal Services Authority Act, LSAA. So the concept of Lok Adalat is mentioned under the article of 39A, and its objective is to provide free legal services for the citizens. There are two types of Lok Adalats, that is permanent and non-permanent. So which is the longest national highway of India? So longest national highway is 44. It begins from Srinagar and ends at Kanyakumari, passing through Delhi and 10 states. So Delhi plus 10 states pass aye longest highway enti. Longest highway is national highway number 44. It starts from Srinagar and ends in Kanyakumari. Central Public Works Department is maintaining national highway 44. Next one, Dash is the scientific discipline concerned with the study of plant pollen and certain microscopic planktonic in both living and fossil form. So answer is D, palynology. So palynology is scientific discipline concerned with the study of plant pollen, spores and certain microscopic plant
planktonic organisms in both living and fossil form. Next, migitha options gurinchi kuda icharu chuddamu. So paleobotany is the study of fossil plants. Next, ethnobotany is a scientific study of traditional knowledge and customs of people concerning plants and their medical, religious and other uses. Next, dendrology, the scientific study of trees. Next question, Kala Bhavana, founded in 1919, is a noted institution of education and research in visual arts. It is located in, so it is located in West Bengal, Kala Bhavana. And it was established by whom? Rabindranath Tagore. So 1919, West Bengal, Rabindranath Tagore. Next, 23rd question. Dash is observed nationwide from 24th to 30th April. So World Immunization Week. 24th to 30th April 2019. World Immunization Week. Next question. Paush Mela displays local artisans displaying folk dances, music, food and culture of West Bengal again. So Shantiniketan's Paush Mela is one of the popular cultural fairs in Bengal. The Mela depicts heritage and folk culture of Bengal. Is famous stage for bowl singers community for their performance of Ektara. Graffiti, handcrafts, local cultural competitions, etc. are major sites of attraction in Mela. The highest railway station in India is located in the state of, so idi kuda West Bengal. Gum railway station of the Darjeeling, West Bengal Himalayan Railway is the highest railway station in India. So what is the altitude of the National Railway, highest railway station altitude in Tanti, 2,258 meters, and it is the world's 14th highest railway station. Which of the following is not vocal form of Hindustani classic music? So Pakhavaj. Pakhavaj is an Indian originated musical instrument which is a barrel shaped two headed drum. And migitha avanni vocal forms anamata. So 27th one, Dash is the oldest golf course outside the United Kingdom. So the Royal Kolkata Golf Club, Kolkata, is the oldest golf club outside the UK and is the second oldest outside Scotland. Next one, who became the first Indian golfer to win Ladies European Tour in 2016? So answer is Aditi Ashok, who became the first Indian to win on the Ladies European Tour, and Deeksha Dagar became the second Indian woman golfer to win the title. So Deeksha Dagar second winner and Aditi Ashok is the first Indian. Next one, minimum support price MSP is recommended by, so ever recommend chestarante the Commission of Agricultural Costs and Prices. And next one, the Khajuraho temples are located in the state of, so they are located in the state of Madhya Pradesh, Chatarpur district, Madhya Pradesh. It has rock paintings, Buddhist stupas and temples. These temples were built by the Chandela ruler between AD 900 and 1130. The western group of temples comprising of the Lakshmana temple, Kandariya Mahadeo temple, Devi Jagadambi temple, etc. Okay. The National Board of Micro, Small and Medium Enterprises meets once every 6 months in a year. Micro, Small and Medium Group Enterprises meets once in every 6 months. So the minister in charge of Ministry of MSME is ex officio chairman of the National Board.
Next, Bihar Diwas is celebrated on. So Bihar Diwas, 22nd March. So 22nd March kuda water day. So water day and Bihar Diwas rendu okate sari. Gurtupettukondi. Next one, the Vivekananda Rock Memorial is located in. So Kanyakumari. Vivekananda Rock Memorial is located in Kanyakumari. So ekkada Kanyakumari lo ante Vavathurai. It was built in 1970 in the honor of Swami Vivekananda. The rocks are surrounded by Lakadiv Sea. Next one, which city in India is the least populated according to the 2001 census? So Kapurthala is the city in India which is least populated according to 2011 census. So population enta ante 98,916. Next one, which is the most populous state? So least populated state Kapurthala, most populous state is Uttar Pradesh. Population enta ante enta, and it is decadal growth is 20.2%. Next, Dash was named people for the ethical treatment of animals. PETA. PETA ante entante people for ethical treatment of animals. India's person of the year 2018 evaru ante Sonam Kapoor. Next one, on March 23rd India observes Dash Day. March 23rd is Shahid Diwas. So Bhagat Singh, Sukhdev and Rajguru Mukuru hang cheyabaddaru kada 23rd March of 1931. So aa roju manaki Shahid Diwas jarupukuntaru. So electron was discovered in the year. So electron yok anugundi J.J. Thomson in year 1897. Electron was discovered by J.J. Thomson in 1897. Electron was the first sub-electron particle to be discovered. So sub-electron particle enti ante electron. Thomson was awarded 1906 Nobel Prize in Physics for his work on the conduction of electricity in gases. So it is important. Next, Dash. World Dash Day was observed on 23rd March with the theme the Earth, the Sun, the Earth and the Weather. So answer enti ante Meteorological Day. So Meteorological Day 2019 was observed on 23rd March. So manaki 23rd March already oka day undandi. So which is nothing but Shahid Diwas. So dantho paatu 23rd of March is also known as World Meteorological Day. So theme enti ani adugutaru. Theme is the Sun, the Earth and the Weather. Next, Pierre Curie shared 1903 Nobel Prize in Physics with his wife Marie Curie and Benri Becquerel for their discoveries related to. So related to radioactivity. So Marie Curie, Pierre Curie antane radioactivity. Next one, the theory that dinosaurs were driven in extinction by the aftermath of the large asteroid impact on Earth was given by. So it evarichcharu ante Alvarez, Luis Alvarez gave the theory that dinosaurs were driven in extinct by the aftermath of a large asteroid impact on Earth. He was awarded Nobel Prize in physics in 1968. He developed Alvarez hypothesis, which proposes the extinction event that wiped out dinosaurs was result of asteroid impact. So Earth meeda oka asteroid impact valla dinosaurs anni extinct ayipoyayi ani oka theory release chesaru. So daniki andukano tanaki Nobel Prize vachindi anamata 1968 lo. So his name is Luis Alvarez. Who invented the atomic battery in 1912? So atomic battery ante Henry Moseley. Next one, Henry Moseley was the inventor of the first atomic battery in 1912. He also determined X-ray wavelengths by observing and measuring the X-ray ranges of metals.
Next, Superstats, a new platform to analyze the game of cricket, comprises of the three metrics. Which of the following is not one of them? So answer is 1. Score index. So luck index, smart stats, forecaster, ivanni deniki sambandhinchindi game of cricket ki. So score index okati, it is not one of them. In February 2019, the flight lieutenant Dash created history by becoming the first Indian woman flight engineer. So Hina Jaiswal garu is the first Indian woman flight engineer. Hina completed the 6-month flight engineer course from 112 helicopter unit attached to the Air Force station in Yelahanka in Bangalore. So Hina was commissioned in the engineering batch of IAF in January 5, 2015. So Safdar Dush tomb set in the middle of a garden was built by Nawab Shuja Uddaula in Delhi. Next one, Dash is the activist journalist from Karnataka who was shot dead in September 2017. So answer is Gauri Lankesh. So Gauri Lankesh is an activist journalist from Karnataka, and also he was confirmed the award of Anna Politkovskaya. Next question, Swaroop Rawal, the Indian teacher, was at Lavar Primary School in Dash, was in running for the prestigious Global Teacher Prize 2019, which honors the world's best teacher. So Gujarat. Swaroop Rawal also serves as a non-government special member on the Central Advisory Board of Education in Gujarat. In 2016, she was awarded Most Committed Person of the Year in Inclusive Education, and she was running for prestigious Global Teacher Prize, which honors the world's best teacher. Next, Viyahula Gidda is a popular folk dance performed during marriages in the Indian states of Punjab. So Viyahula Gidda is the popular folk dance. It is performed during marriages in the Indian state of Punjab. Who became the first Indian player to represent India at the Wimbledon Tennis Championship of Independent India? So answer is Ramnathan Krishnan. Who among the following became the first woman to win the Abel Prize in 2019? Karan Limbach. So this completes the first 50 bits of statics GK. So inka bits kavali ante na channel ni subscribe cheskondi, video ni like cheyandi, share cheyandi. Thank you so much.